नमस्ते నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీయ రుచులు ఈ రోజు చేయబోయే రెసిపీ అండి చికెన్ ఆవకాయ భీమవరం నాన్ వెజ్ కి స్పెషల్ కదండి నాన్ వెజ్ పికిల్స్ అంటే చాలా స్పెషల్ భీమవరంలో నా స్టైల్లో చికెన్ ఆవకాయ పడతానండి చూద్దాం చికెన్ ఆవకాయ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూపిస్తానండి చికెన్ 1 కిలో తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని కడిగేసిన తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు కొంచెం మసాలా పొడి కొంచెం కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అండి అర స్పూన్ వేస్తే సరిపోతుంది మనం ఆల్్రెడీ అందులో వాడతామండి అందుకని అర స్పూన్ వేసుకుని మామూలు వాటర్ పోయకుండా ఇందులో ఉన్న వాటర్ తోటే మగ్గని చేయాలండి మొత్తం మగ్గిపోయి వాటర్ అంతా ఎగిరిపోవాలి నేను టైం వీడియో కలిసి వస్తుందని టైం కలిసి వస్తుందని అలా ముందు ప్రాసెస్ అంతా చేసేసాను మీరు కూడా అలా వాటర్ పోయకుండా చికెన్ లో ఉన్న వాటర్ తోటే మగ్గని చేయండి పక్కన పెట్టుకోండి ఆయిల్ అండి తాలింపుకి ఎల్లుల్లిపాయి ఎండుమిరపకాయ జీలకర్ర కరివేపాకు అండి ధనియాల పొడి ఇది నిమ్మ ఉప్పు అండి నిమ్మ ఉప్పు దొరుకుతుంది మనకి నిమ్మ ఉప్పు సాల్ట్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ కారం మనం ఎలిగించుకునండి చికెన్ ని వేపడానికి మనం ఆయిల్ వేసుకుందామండి కొంచెం కాగిన తర్వాత చికెన్ మనం బా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మనం ఆవకాయ పట్టుకుందామండి నేను ఎప్పుడు ఇంట్లోనే పడతానండి చికెన్ ఆవకాయ బయట నుంచి తెచ్చుకోము మేము చూడండి మనం 1/2 కిలో ఉన్న పట్టుకోవచ్చు కిలో అయినా పట్టుకోవచ్చు మన ఇంట్లో ఎంత తెచ్చుకుంటే అంత ఉంటే పట్టుకుని చక్కగా పిల్లలకి వేయొచ్చండి కొరికి తీసుకురావక్కర్లేదు ఒక కర్రీకి ఎంత సేపు పడుతుందో అంతే సేపు పడుతుందండి చూడండి ట్రై చేయండి ఆయిల్ కాగిందండి చికెన్ ఇందేసేద్దాం కొద్ది కొద్దిగా వేసి వేగిందామండి ఒకసారి వద్దు మనకు ఆయిల్ తక్కువ వేసుకుని వేగించుకోవచ్చు అయిపోయిందండి రెండు వాయిల్ కింద వేగిందాం అనుకున్నాం కదా ఒక వాయి అయిందండి చూడండి ఇది బొండి టైప్ లో వేగించాలండి ఇది బొండి ఇలా వేగాలి తీసేద్దామండి ఇది బొండి చాలా బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే మనం కారం వేసి మగ్గ పెట్టాం కదండి అందుకని మీకు తెలియట్లేదు లేకపోతే గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే ఉంటుంది మనం ఆల్రెడీ కారం వేసి ఇది కారంతో ఉడకబెట్టిన మూల మనకు తెలియట్లేదండి అలా ఏకనివ్వాలి చాలా ఈజీ అండి చాలా తొందరగా కూడా అయిపోతుంది మీరు ఒక చికెన్ కూర వండుకున్నాం సేపు కూడా పట్టదు మీరు చికెన్ కూర ఎంతసేపు వండుతున్నారో అంతసేపులో చేసేస్తారు దీనికోసం మనం చాలా కాస్ట్ పెట్టి తెచ్చుకోవాలండి బయట అయితే బాగా రేట్ ఎక్కువ కదా చికెన్ ఆవకాయ వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో కూడా మనకు తెలియదండి మనం అంతే స్వయంగా ఇలా పట్టుకుంటాం కాబట్టి మనకు తెలుస్తుంది వేరుశనగ నూనె వాడొచ్చండి కాకపోతే వేగించినప్పుడు పొంగిపోతుందండి వేరుశనగ నూనె అయితే సన్ఫ్లవర్ అయితే మనం వేగించడానికి సన్ఫ్లవర్ వాడుకునేది మనం తాలింపు వేసినప్పుడు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుందండి సన్ఫ్లవర్తో కూడా పట్టుకోవచ్చు కాకపోతే వేగించినప్పుడు పొంగకూడదు అనుకుంటే సన్ఫ్లవర్తో ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత తీసేసి మనం తాలింపులో నువ్వుల నూనె కానీ మామూలు వేరుశనగ నూనెతో కానీ పట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి సన్ఫ్లవర్తో కూడా పట్టుకోవచ్చండి ఎవరికి ఇష్టమైన ఆయిల్తో వాళ్ళు మనకు ఏది ఉంటే అదేనండి ఏది ఉంటే అది దాంతో మనం చేసుకోవచ్చు
ఇది లేదు అది ఉంది దాంతో చేయాలని లేదు ఏదైనా బాగుంటుంది టేస్ట్ రెండోసారి వేగిని కూడా వేసిని కూడా వేగిపోయినాయండి తీసేద్దాము మనం ఈ ఆయిల్ తీయొద్దండి ఇందులోనే పట్టేసుకోవచ్చు ఆయిల్ వేస్ట్ చేయొద్దు ఇందులోనే నేను అలాగే పట్టేస్తానండి అది వేరేగా తీసేసి మళ్ళీ ఆయిల్ పోసి అలా చేయనండి ఈ మసాలా తోటి వేగిన ఆయిలే కాబట్టి మనం ఇదే వాడేసుకోవచ్చు వేస్ట్ చేయొద్దు వెల్లుల్లిపాయలు అంటే తాలింపు ఇయండి వెల్లుల్లిపాయలు కరివేపాకు మూడు ఎండుమిర్చి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రండి ఇదిగోండి తాలింపు వేగింది ఇదిగోండి ఈ పెద్ద టేబుల్ స్పూన్ తోటి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వేయండి మిక్సీ పెట్టేసి ఉంచుకున్నాం కదా మన అల్లం ఇదిగోండి రెండు స్పూన్లు అల్లం మిక్సీ పట్టింది వెల్లుల్లిపాయ కూడానండి రెండు పెద్ద టేబుల్ స్పూన్ తోటి వేయండి ఈ మూడు ఎల్లుల్లిపాయలండి పెద్ద ఎల్లుల్లిపాయలు అయితే రెండు టేబుల్ స్పూన్లు అయ్యింది బాగా వేగిందా అండి బాగా వేగాలి వేగిన తర్వాత మనం ఉప్పు కారం అన్నీ వేసుకుందాం నేను అల్లం వెల్లుల్లి ఎక్కువ వేస్తానండి నాకు అదే అలవాటు బాగుంటుందండి ఇలా వేసుకుంటే ఎక్కువ అవుతుందని అనుకోవద్దు మీరు అలా అనుకోకండి వేసి చూడండి బాగుంటుంది కంపల్సరీ ఇది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇది బాగా వేగాలండి వేగిన తర్వాత మనం ఆయిల్ అవసరమైతే ఇంకొంచెం ఆయిల్ వేసుకుందామండి ఏమన్నా మనం ఎక్కడికైనా యూఎస్ పంపడానికి పిల్లలకి ఎక్కడికన్నా పంపాలి అనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలండి ఇంట్లోకి అయితే మనకి ఎక్కువ మరీ ఎక్కువ వద్దండి ఆయిల్ సరిపోతుంది సాల్ట్ చూసుకోండి నేను ఇందులో బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేసానండి దాన్ని బట్టే మనం వేసుకోవాలి ఇక్కడ చూసండి ఎవరు ఎవరి క్వాంటిటీని బట్టి వాళ్ళు వేసుకోండి అది సాల్ట్ అన్నది పసుపు అర స్పూన్ వేసానండి అల్లం వెల్లుల్లిపాయ మనం బాగా వేగాలండి మనకి ఇలా వేగిన సౌండ్ వస్తుంది చూడండి అదిగోండి పచ్చివాసన అంతా పోవాలి లేకపోతే నిలవ ఉండదండి ఆవకాయ మనకి ఇలా గలగల సౌండ్ వస్తుంది చూడండి ఇలా వేగినప్పుడు అప్పుడు బాగా వేగినట్టు అప్పుడు వేద్దామండి ధనియాల పొడి మసాలా పొడి ఇలా పట్టి చూడండి చాలా బాగుంటుంది ఆవకాయ ఇప్పుడు వేద్దామండి ధనియాల పొడి వేగిందండి అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి చూడండి ఒకటి నాలుగు స్పూన్లు పడుతుందండి ధనియాల పొడి అంటే మనం కేవలం గొజ్జు కోసమేనండి ఇది మన గ్రేవీ ఉండాలి కాబట్టి కేజీ మాంసానికి నాలుగు టేబుల్ స్పూన్లు పెద్దే పడుతుందండి కంపల్సరీ మీరు వేయండి అలాగా లేకపోతే గ్రేవీ ఉండదండి చాలా తక్కువ అయిపోయి ముక్కలు ఎక్కువ అవుతుంది మసాలా పొడి మనం ఆల్రెడీ ఇందులో వేసి ఉడకబెట్టాం కదండి అందులో నేను ఒక స్పూన్ అలా వేసాను కదా ఇందులో రెండు స్పూన్లు సరిపోతుందండి రెండు టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ తోటి వేసుకోండి గరం మసాలా ఇంకా తినాలనుకున్న వాళ్ళు అయితే ఇంకో అర స్పూన్ వేసుకోండి కానీ సరిపోతుందండి రెండు స్పూన్లు కారం లాస్ట్లో వేద్దామండి నల్లగా అయిపోతుంది మనం కలిపేటప్పుడు వేద్దాం నిమ్మకు యాడ్ చేద్దామండి ఒక టేబుల్ స్పూన్ నిమ్మకు వేద్దామండి చూసండి పులుపు దాన్ని బట్టి మీరు వేసుకోండి అందరూ పుల్లగా తినరు ఎప్పుడు చికెన్ ఆకాయని డామినేట్ చేసి ఇలా ఉండకూడదండి పులుపు 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 అన్నది బాగా ఎక్కువ వేసుకోకూడదండి ఏదైనా సరే చికెన్ ఆకాయ అవనండి రొయ్యల ఆకాయ మనకి ఎంత డామినేట్ చేసి ఇలా మటుకు ఉండకూడదండి ఊరికే అలా తగిలితే సరిపోతుంది మనకి ఇదిగోండి చికెన్ వేసేద్దాం అది ముందే వేసుకోవాలండి వేసుకుంటే మొత్తం గ్రేవీలో కలిసిపోతుంది నిమ్మప్పు ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు ఇందులో వేసేద్దామండి ఇప్పుడు వేద్దామండి కారం
ఇదిగోనండి 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి కారం మనం ఆవకాయలకు వాడతాం చూడండి ఆ కారం వేయండి లేకపోతే బాగా సన్నకాయలు కారం మట్టుకు వాడొద్దండి బాగా కారం ఎక్కువైపోతుంది ఇది మనకి ఆవకాయలకి వాడతాం కదండి ఆ కారం గాని కర్ణాటక కారం గాని వేసుకోవాలండి ఇదిగోనండి మొత్తం కారం చికెన్ అన్ని వేసేసాం కదండి మనం ఏవల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసామండి ఇప్పుడు చూసుకొని మనం ఆయిల్ ఎంత పడుతుందో అప్పుడు వేసుకోవడమేనండి మనం ఇంకా గ్యాస్ మీదే ఉందండి అదండి దానికి మనకి సరిపడా ఆయిల్ ఇప్పుడు వేసుకోవాలి వేసండి ఒక్కసారి మనం గ్యాస్ అది ఆయిల్ వేడెక్కిదాకా ఉంచండి దింపేసి మన ఇంట్లోకైతే ఇలా చాలండి పిల్లలకి ఏమన్నా మీరు ఎక్కడికన్నా అమెరికా ఈ పంపాలనుకుంటే కనుక ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే ప్యాకింగ్ మనకి చేయించడం ఆ పైకి వెళ్ళేటప్పటికి అమెరికా వెళ్ళినప్పుడు చాలా టైం పడుతుంది కదండి పాడవుతుంది ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇలా ఇంట్లో ఉన్నోడికైతే ఇలా సరిపోతుందండి ఇలా పైన తేలితే అంతేనండి రెడీ అయిపోయింది ఆవకి ఇదిగోనండి గ్యాస్ పెట్టేసాను అయిపోయింది ఇంక ఇంతేనండి చల్లారిన తర్వాత అండి మనం బాగా చల్లారి పెట్టి గ్యాస్ చేసేలా పెట్టుకుని బయట పెట్టుకోవచ్చండి ఫ్రెష్గా ఉండాలి ఇప్పుడు పట్టినట్టే ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తినే ముందు ఓవెన్లో ఎచ్చబెట్టుకోండి ముక్క గట్టిగా ఉండకుండా ఉంటుంది మామూలుగా ఓవెన్ లేని వాళ్ళు మామూలుగా గ్యాస్ మీద ఎచ్చబెట్టుకోండి కొద్దిగా వేసుకునే టైంకి అలా అయితే ముక్క గట్టిగా ఉండదండి ఫ్రిడ్జ్లో తీసినప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది కదా బయట లేకపోతే కొద్దిగా ఉంచుకుని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అలానే ఉంటుంది నిల్వైతే ఉంటుందండి నిల్వ బయట పెట్టాలనుకుంటే ఆయిల్ ఎక్కువే ఉండాలండి నేనైతే ఇలా చాలా నింపి వేసాను మీకు కావాలంటే కొంచెం ఆయిల్ ఒక్కటేనండి మీరు చూసి వేసుకోండి దూరం పంపేవాళ్ళు పిల్లలకు పంపేవాళ్ళు ఎక్కువ వేసుకోండి ఇంట్లో బయట పెట్టుకోవాలనుకుంటే కూడా సరిపడ వేసుకోండి ఫ్రిడ్జ్లో అయితే ఇలా చాలండి చూడండి ట్రై చేయండి బాగుంటుంది కంపల్సరీ మీరు ట్రై చేస్తారని కామెంట్స్ రూపంలో కూడా నాకు పెట్టండి నా కామెంట్స్ రిప్లై ఇవ్వటం కొత్త అండి నేర్చుకుని మీకు రిప్లై ఇస్తాను ఇంకా తెలియట్లేదు నాకు మీరు ఏ కామెంట్ పెట్టినా తిరిగి రిప్లై ఇవ్వటానికి చూస్తాను నేర్చుకుంటానండి అన్నీ త్వరలో మీకు అన్ని రిప్లై ఇవ్వటం అన్నీ నేర్చుకుంటానండి పెడుతున్నారండి కానీ చూస్తున్నాను కానీ రిప్లై ఇవ్వటం రావట్లేదు నాకు నేర్చుకుంటాను పాప దగ్గర నేర్చుకుని మీకు రిప్లై ఇస్తానండి ఈ డిష్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి కామెంట్ రూపంలో పెట్టండి నేను చూస్తాను తిరిగి మీకు రిప్లై ఇస్తానండి ఇదిగోనండి మీకు సరిచే బౌల్లోకి సరిచేస్తుంది చూపిగానండి బౌల్లోకి తీస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేసి బాగుంటే కంపల్సరీ నాకు కామెంట్స్ పెట్టండి ఇదిగోనండి డిష్లోకి తీసాను చూడండి చాలా టేస్టీ ఆవకాయ రెడీ అయ్యిందండి మీరు మీ స్వయంగా మీ చేతితో మీరు పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను చేసుకోవాలని కోరుకుంటున్నానండి ఈ చికెన్ ఆవకాయని ట్రై చేయండి నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి